వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రష్యా విమానంలో మంటలు, ప్రయాణికులు సిబ్బందికి తప్పిన ముప్పు. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా. కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు అబద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న షిండే. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ బిసిబిసి కేంద్ర మంత్రులతో భేటీ. రేపు ప్రధాని మోదీని కలవనున్న పవన్. రష్యా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అందులోనే ప్రయాణికులు సిబ్బంది భయాందోళన చెందారు. అయితే ఎమర్జెన్సీ డోర్ ద్వారా వారు బయటపడ్డారు. దీంతో వారికి ముప్పు తప్పింది. టర్కీలోని ఆంటలియా విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. రష్యాలోని అజిముత్ ఎయిర్లైన్స్ కు చెందిన సుకోయ్ సూపర్ జెట్ ప్యాసింజర్ విమానం గాలి దుమారానికి ప్రభావితమైంది. దీంతో ఆంటలియా విమానాశ్రయంలో ల్యాండింగ్ సందర్భంగా విమానం ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. కాగా ఆ విమానంలోనే 89 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడ్డారు. దీంతో వారికి ప్రమాదం తప్పింది. ఫైర్ కంట్రోల్ వాహనాలు ఆ విమానం వద్దకు చేరుకున్నాయి, మంటలను ఆర్పివేశాయి. మరోవైపు రష్యా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ రోసా వియాంటియా ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టింది. కాగా విమానంలో మంటలు చెలరేగిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. షిండే వెంట డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు షిండే ఆపద్వర్మ
ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. కాగా ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుత అసెంబ్లీ గడువు నేటితో ముగియనుంది. ఇంతవరకు సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. అయితే ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన బీజేపీనే సీఎం పదవి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీసే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ కే మద్దతు తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన గట్టిగా పట్టుబడుతున్నది. దీంతో ఈ వ్యవహారం మహారాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రాత్రికి సీఎం అభ్యర్థిపై ఓ స్పష్టత రావడం ఖాయంగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిన గులాబీ పార్టీ క్యాడర్ ను గాడిన పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 29న దీక్షా దివస్ తో మళ్లీ డోస్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ రోజు నుంచి జిల్లా పార్టీ ఆఫీసులో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మొదలు పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేసింది. దీక్షా దివస్ కు ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది. పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు పావులు కదుపుతోంది బీఆర్ఎస్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీపై ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతోంది. మరో 4 పాటు ప్రతిపక్ష పార్టీగా చురుగ్గా వ్యవహరించాలంటే పార్టీ క్యాడర్ ను భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కార్యాలయాల ద్వారా ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు మొదలు పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, వరంగల్ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వీటిని ప్రారంభించిన నిర్వహణ లోపంతో అవి నామమాత్రంగానే మిగిలిపోయాయి. ఇప్పుడు వాటన్నిటినీ యాక్టివేట్ చేయాలని వ్యూహాలు రచిస్తోంది బీఆర్ఎస్. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రతి ఏడాది గులాబీ పార్టీ దీక్షా దివస్ గా నిర్వహిస్తోంది. దీక్షా దివస్ ను ఇప్పుడు కేంద్ర స్థాయిలో క్యాడర్ ను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీక్షా దివస్ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం వంటి కార్యక్రమాలను పార్టీ నిర్వహించబోతోంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఏపీ అభివృద్ధికి సహకారంపై కేంద్ర మంత్రులతో పవన్ చర్చించనున్నారు. మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అంశాలను పవన్ కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించనున్నారు. ఈ క్రమంలో జనసేన ఎంపీలతో కలిసి మంగళవారం ఉదయం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ కార్యాలయానికి పవన్ వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించి పర్యాటక అభివృద్ధి అంశాలపై పవన్ చర్చించారు. పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై షేఖావత్ కు పవన్ ప్రతిపాదనలు అందించారు. ఏపీకి 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, ఏపీలో పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని షేఖావత్ ను పవన్ కోరారు. పవన్ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి షేఖావత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, గజేంద్ర సింగ్ షేఖావత్ అంటే నాకు అపారమైన గౌరవం ఉందని, జలశక్తి మంత్రిగా ఉన్న సమయంలోనూ పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన ఎంతగానో నిలబడ్డారని అన్నారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించడం జరిగింది.
జరిగిందని, 7 ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు అందించామని పవన్ చెప్పారు. రాష్ట్రంలో టూరిజం యూనివర్సిటీ పెట్టాలని కోరడం జరిగిందని, ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పవన్ అన్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. ఆ తర్వాత 3 గంటల 15 నిమిషాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో, సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పవన్ భేటీ అవుతారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రేపు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల మరమ్మతులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షకు హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఉన్నతాధికారులు. దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. ఆయన పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తే దాన్ని ఆశయంగా తీసుకునే నియోజకవర్గంలో పేదలందరికీ పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విప్ గా నియమితులైన సందర్భంగా గాంధీనగర్ మా ఆత్ సోదరులు చింతల బాబి చెంటి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాలు, శ్రేయోభిలాషులు, నగర ప్రముఖులు, పార్టీ నాయకులతో సోమవారం నిర్వహించిన సన్మాన సభలో బోండా ఉబా మాట్లాడారు. తెదేపాలో చేరి వంగవీటి రంగా చూపిన మార్గంలో పయనిస్తూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచకం కారణంగా గెలిచినా ఓడినట్లు చేశారని చెప్పారు. రంగా నడిచిన నేలపై తాను పౌర సన్మానం పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, నిజాయితీగా ముందుకు సాగుతానని, భయమంటే తెలియని రంగా వారసుడిగా ఉంటానని స్పష్టం చేశారు. కానీ పేదవాడి గుండె చప్పుడైనటువంటి, మాకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కీర్తి శేషులు వంగవీటి మోహన్ రంగా గారు, మాజీ శాసనసభ్యుడైనటువంటి ఈ నియోజకవర్గానికి, ఆయన నడవాడిన ప్రాంతానికి మళ్ళా నేను 2వసారి శాసనసభ్యుడంటే ఆ రంగా గారి పయనించి ఆశీస్సులతోనే అయ్యాననే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మా బావ అంటా ఉన్నాడు 3వసారని, కానీ ఆ రోజున తప్పుడు లెక్కలతో 97 ఓట్లతో గెలిచినటువంటి బోండా ఉమాని తెలుగుదేశం పార్టీని 23 సీట్లకే పరిమితం చేయాలి, 23 ఎమ్మెల్యేలని ఆ రోజు చంద్రబాబు నాయుడు కొన్నాడు మా దగ్గర అని జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్దేశంతో మరి నన్ను ఓటమి ఓడిపోయినట్టు చూపించిన 25 ఓట్లతో నేను ఓడిపోయానని అఫీషియల్గా డిక్లేర్ చేసిన బోండా ఉమ ఏ రోజు కూడా ఇంట్లో పడుకోలేదు. ఇంట్లో పడుకోలా, 5 సంవత్సరాలు రాక్షస పరిపాలనలో పోరాడాం, జగన్ని డైరెక్ట్గా టార్గెట్ చేశాం, జగన్ అవినీతి అంశాలన్నింటినీ కూడా ఎండగట్టాం. ఎందుకంటే నిత్యం ఆ రోజున మీడియాలో ఉండేవాడిని నేను. ప్రపంచ దేశాల కన్నా భారతదేశంలోనే అత్యధికంగా మహిళలు, చిన్నారులపై అత్యధికంగా దాడులు జరుగుతున్నాయని ప్రకటించడం చాలా బాధ కలిగిస్తుందని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ అనిత అన్నారు. మహిళలు ప్రతిరోజు కొత్త కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోనే మొఘల్ రాజ్పురం పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సేఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళలపై హింస నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ అనిత, సుంకర రాజేంద్ర ప్రసాద్, సేఫ్ కన్వీనర్ విజయలక్ష్మి, స్వరూపరాణి, పలువురు సేఫ్ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సేఫ్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు జోత్స్న మృతికి సంతాపంగా 10 రోజుల పాటు వివిధ కళాశాలల్లో మహిళలపై జరుగుతున్న హింస నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలు సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ అనిత సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మహిళలు పిల్లలు ప్రతి క్షణం భయపడాల్సి వస్తుందని తెలిపారు. గతంలో కంటే మహిళలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయన్నారు. 2021-25 మధ్య 5,000 మంది చనిపోయారని తెలిపారు. అనంతరం కన్వీనర్ విజయ లక్ష్మి స్వరూప రాణిలు మాట్లాడుతూ ఢిల్లీ హత్య కేసు అనంతరం తీసుకువచ్చిన నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన మహిళలపై దాడులు ఏమాత్రం ఆగలేదన్నారు. చట్టాలు అమలు చేసే వాళ్ళు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు నివారించాలంటే తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయాలని తెలిపారు. అందుకే స్టాప్ వైలెన్స్ కాదు, కామా పెడితే చాలా అనిపిస్తుంది. స్టాప్ సంగతి ఎప్పుడో, ఎలిమినేషన్ ఎప్పుడో. ఆల్ ఆఫ్ యూ మైట్ బి నోయింగ్ డ్యూరింగ్ కోవిడ్ మెనీ ఆఫ్ ద సర్వేస్ హ్యావ్ రీసెర్చ్ సర్వేస్ కండక్టెడ్ బై వేరియస్ ఆర్గనైజేషన్స్ ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యూనిసెఫ్ అండ్ అదర్స్ హ్యావ్ సెట్ దట్ పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ హ్యాస్ క్రియేటెడ్ సచ్ ఎన్ ఎన్వైరన్మెంట్ వేర్ ది crime against women has drastically changed, drastically gone up. భవనాలు లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలపై వేసిన కమిటీ రిపోర్టుకు సీఎం ఆమోద ముద్ర వేసింది. 15 మీటర్ల ఎత్తు వరకు భవనాల నిర్మాణాలు ప్లాన్లకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం లేదు. రాష్ట్రంలో వచ్చే నెల 31 నుండి వివిధ భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను మరింత సులభతరం చేయడం ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పి నారాయణ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర మున్సిపల్ శాఖపై సమీక్షించారని, ఈ సమావేశంలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన అంశాలపై సీఎం పలు కీలక సూచనలు చేశారని తెలిపారు. ముఖ్యంగా భవన నిర్మాణాలకు సంబంధించిన వివిధ అనుమతులను వేగవంతంగా సులభంగా ఇచ్చే అంశంపై మున్సిపల్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న భవన నిర్మాణ అనుమతులు పరిశీలనకై 7 కమిటీలను ఏర్పాటు చేయగా వారు 10 రాష్ట్రాలు అధ్యయనం చేసి వచ్చే నివేదిక సమర్పించారని మంత్రి నారాయణ వివరించారు. భవన నిర్మాణ అనుమతులకై నిర్మాణదారులు, వివిధ శాఖల అనుమతులకై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, అగ్నిమాపక శాఖలతో పాటు గనులు, రైల్వే, విమానాశ్రయ ప్రాంతాల సమీపంలో అయితే ఆయా శాఖల చుట్టూ అనుమతులకై తిరగడం, నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్ని అనుమతులు ఒకే చోట సింగిల్ విండో విధానంలో పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖల సర్వీసులను మున్సిపల్ పరిపాలన శాఖ సర్వర్తో ఇంటిగ్రేట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ విధానం వచ్చే నెల 31 నుండి అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ వివరించారు. ఒక ప్లాన్ అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి నాలా సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, ఒక లేఅవుట్ అంటే అనేసి తెచ్చుకోవాలి. దానికి ఒక 15 రోజుల నుంచి నిలబడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి పోయి టీడీఆర్ వాటికంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి కొద్ది రోజులు పడుతుంది. ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది 15 రోజుల నుంచి నిలబడుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే హై రైజ్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హై రైజ్ కట్టాలంటే అక్కడ నుంచి పర్మిషన్ కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ మళ్ళా ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక 4 రోజులు పడుతుంది, 2 నెలలు. మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి. రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి. ఇరిగేషన్ కెనాల్స్ పెద్ద ఉంటే పక్కన తెచ్చుకోవాలి. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు 3 నెలల సంవత్సరం పడుతుంది. ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగిల్ విండో కింద సెక్రటరీతోను కమిషన్ తో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ ని మా యొక్క మున్సిపల్ సర్వర్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫైర్ వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళ సర్వర్ ని మున్సిపల్ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వర్ ని మా సర్వర్ తో. క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ గురించే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ 13 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ వేలంలో కోట్లు కొట్టాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోయిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ బీహార్ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్లకు కొనుగోలు చేస్తుంది. అయితే అతడి వయసు 15 ఏళ్ళు అన్న ఆరోపణలు
వస్తున్నాయి. దీనిపై తాజాగా అతడి తండ్రి సంజీవ్ స్పందించాడు, వీటిని కొట్టిపారేశాడు. వైభవ్ వయస్సు 13 ఏళ్ళు అని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం వైభవ్ అండర్19 ఆసియా కప్ కోసం దుబాయ్ లో ఉన్నాడని అన్నారు. వైభవ్ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డాడని చెప్పారు. 8 ఏళ్ల వయసులోనే అండర్16 జిల్లా ట్రయల్స్ లో అద్భుతంగా ఆడాడని తెలిపారు. కోచింగ్ కోసం అతడిని సమస్తీపూర్ కి తీసుకువెళ్లి తీసుకువచ్చేవాడిని అన్నారు. అతడు క్రికెటర్ గా ఎదిగేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని చెప్పాడు. ఇందుకోసం తన భూమిని అమ్మేశానని, అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 10 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదలకు ముందే చరణ్ తన కొత్త సినిమాను మొదలు పెట్టారు. బుజ్జిబాబు దర్శకత్వంలో నటిస్తున్నారు. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్రం దర్శకుడు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త మేక్ ఓవర్ తో కనిపించనున్నారు. ఇందుకోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీం హకీమ్ ని పిలిపించారు. ఆయన రామ్ చరణ్ కు సరికొత్త హెయిర్ స్టైల్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చరణ్ హకీమ్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ లుక్ అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. మైసూర్ లో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. మైసూర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతుంది. తొలి షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో శివకురాజ్ కుమార్, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేశీయ మార్కెట్ సూచీలు మరో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మంగళవారం భారత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మంచి స్థితిలో ప్రారంభమైంది. ఉదయం 9:30 సెన్సెక్స్ 253.23 పాయింట్లు లాభంతో 80,363 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 24,304 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.24 వద్ద కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 సూచీల్లో ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అదే సమయంలో అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఇండస్ ఇన్ బ్యాంక్, నెస్లే షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ సూచీలో జొమాటోని కొత్తగా చేరుస్తున్నట్లు ప్రకటించడంతో ఆ కంపెనీ షేరు మంచి ప్రదర్శన చేసింది. ఈరోజు కూడా మదుపరులు జొమాటో షేర్లపై మరింత దృష్టి పెడుతున్నారు. రష్యా విమానంలో మంటలు, ప్రయాణికులు సిబ్బందికి తంపిన ముప్పు. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా. కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు అబద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
షిండే. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీ, కేంద్ర మంత్రులతో భేటీ, రేపు ప్రధాని మోదీని కలవనున్న పవన్. ఇది రెస్ట్ బుల్చిన్, మరో బుల్చిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.